చూడండి మా గార్డెన్ లో మల్లె పూల వర్షం కురుస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి బోర్లని మొగ్గలు. నేను చాలా పువ్వులు కూడా కోస్తున్నాను. ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఒక్కసారి. నేను ఈ మల్లె చెట్లకు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఏ విధంగా దీనిని మనం ప్రూన్ చేసుకోవాలి, ప్రూన్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఒక 2 వీడియోస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. మీలో ఎవరైనా ఆ 2 వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఆ 2 వీడియోస్ కూడా చూడండి. అప్పుడు అసలు ఏ విధంగా చెట్లకి మనం ఇవ్వాలో తెలుస్తుంది మనకి. ఆ తర్వాత నేను ఇప్పుడు ఇంకొక ఫెర్టిలైజర్ కూడా ఇస్తున్నానండి ఈ మొక్కలకి, అదేంటో కూడా చూద్దాము. ఈ లోపల అసలు ఈ చెట్టుకి ఇన్ని మొగ్గలు రావడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా చూద్దాము. చాలామంది నన్ను అడుగుతున్నారు, నేను అన్నీ ఇస్తున్నాం కానీ మాకు మంచిగా మొగ్గలు ఈ విధంగా రావట్లేదండి, ఇన్ని గుత్తులు రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. దానికోసం ఇప్పుడు సూపర్ ఒక మంచి ఫెర్టిలైజర్, అది కూడా మనకి ఒక 5 రూపీస్ లోపలనే దొరికేటువంటి ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తానండి. అది మనకి అందరి ఇళ్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది మ్యాక్సిమం. అలాంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక ఫెర్టిలైజర్ చెప్తాను నేను. అది ఇచ్చారంటే గ్యారంటీ వస్తాయండి మొగ్గలు. అదేంటో కూడా చూద్దాము. ఆ తర్వాత మీరు ప్రూన్ చేసిన తర్వాత వాటర్, ఓవర్ వాటరింగ్ కూడా ఇవ్వద్దండి. ఓవర్ వాటరింగ్ ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే మొక్క దానికి మొగ్గలు కన్నా కూడా ఆకులని ఎక్కువగా ఇస్తుంది. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొగ్గలు చాలా 1-2 వస్తాయి అంతే. తర్వాత మొత్తం ఆకులను ఇవ్వడంలో కాన్సన్ట్రేషన్ చేస్తుంది మొక్క. అందుకని మనము కొంచెం వాటర్ చూసి ఇవ్వాలి. లేదా అసలు రావట్లేదు అనుకోండి, మీకు ఎవరికైనా మొగ్గలు అసలు రావట్లేదు అనుకోండి, 1-2 రోజులు వాటర్ కూడా ఆపేసి చూడండి. అప్పుడు మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ టిప్ని ఫాలో అవ్వండి మీరు. మనము పువ్వులు బాగా రావాలనేసి వాటర్ ఎక్కువగా ఇచ్చేసామనుకోండి, ఓవర్ వాటరింగ్ ఇస్తే ఏమవుతుందంటే మొక్కకి ఆకులు ఎక్కువగా వచ్చేస్తాయి, మొగ్గ అనేది ఎక్కువగా రాదనమాట. అదే మనము ఒక వాటర్ 1-2 రోజులు కొంచెం ఆపామనుకోండి, మొక్క కొంచెం షాక్కి గురవుతుంది. దాని నుంచి అది మొగ్గలు రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకనే మనం ఈ టిప్, ఒకవేళ ఎవరికైనా మొగ్గలు ఈ విధంగా రాకపోతే మీరు ఆ టిప్ ఫాలో అవ్వండి, మీకు వస్తాయి మొగ్గలు తప్పకుండా వస్తాయి. ఇంకా ఏ విధంగా ప్రూన్ చేసుకోవాలో మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ వీడియోస్లో, ఆ వీడియోస్ చూడండి. ప్రూన్ చేసుకోకపోతే ఇప్పటికీ ఎవరైనా ఆ ప్రూన్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఆ వీడియోస్లో ఏ విధంగా అయితే అన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చానో అవి తప్పకుండా ఇవ్వండి. ఇస్తే తప్పకుండా వస్తాయండి మంచి పువ్వులు. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ప్రతి 15 డేస్కి ఒకసారి రిపీటెడ్గా ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు ఇవి ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి. చేసుకుంటూ ఆకులు కొంచెం తీసేస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ మొగ్గలు రావడము, అలా ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలో, అది ఇస్తే ఎంత బాగా పూస్తాయో మీరే చూస్తారండి. తప్పకుండా ఇవ్వండి ఈ ఫెర్టిలైజరు. అది ఏంటో చెప్తాను, అది కూడా చాలా చీప్గా దొరికేటువంటి ఫెర్టిలైజర్ ఏదో కాదండి, మన ఇళ్లలో మనకి ఈజీగా అవైలబుల్గా ఉండేటువంటి ఈ చాక్ పీసులు. వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనము ఇవి గనక మనం ఇప్పుడు మల్లె చెట్లకు ఇచ్చినట్టయితే చాలా బాగా మంచి మొగ్గలు వస్తాయండి. గ్యారంటీ టిప్ని మీరు ఫాలో అవ్వండి. దీన్ని ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము. అలాగే మల్లె మొక్కలకి ఫుల్ సన్లైట్ కూడా ఇవ్వాలండి. కొంచెం సన్లైట్ ఫుల్ దాని మీద పడేటట్టుగా పెట్టుకోండి మొక్కలని. కొంచెం సెమీ షేడ్లలో అలా కాకుండా ఫుల్ సన్లైట్, 7-8 అవర్స్ ఫుల్ సన్లైట్లో ఉండేటట్టు కూడా చూసుకోండి. అప్పుడు వస్తాయి మొగ్గలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను తీసుకున్నటువంటి ఈ చాక్ పీస్ని మెత్తగా పొడి చేశానండి. ఆ పొడి ఎలా ఉందంటే ఇక చూడండి, ఈ విధంగా మెత్తటి పొడి చేసుకున్నా నేను. దీనిని మనం ఇప్పుడు మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాము. ఒక్క మొక్కకి దాని కుండీ సైజుని బట్టి మనం ఇవ్వాలండి. కుండీ ఎంత పెద్దదైతే దానికి ఒక 2-3 స్పూన్ నుంచి ఇవ్వచ్చు. ఈ పౌడర్ని చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఎలా ఏ విధంగా ఇవ్వాలో. ఇప్పుడు ఈ కుండీ సైజు పెద్దదే కదండి, అందుకని దీంట్లో నేను కనీసం ఒక 4 స్పూన్స్ ఇస్తాను. మట్టిని అయితే ఎప్పుడు గుల్లగా చేసుకోవాలి. ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా కూడా మట్టి అనేది మంచిగా గుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. కుండీ సైజ్ బట్టి మనం చిన్న కుండీ అయితే ఒక 2 స్పూన్స్ ఇవ్వచ్చు. ఇది ఇప్పుడు పెద్ద కుండీ కాబట్టి 4 స్పూన్స్ దాకా ఇవ్వచ్చు. ఇది ఆల్రెడీ కొంచెం మట్టి బాగానే మెత్తగానే ఉందండి, గుల్లగానే ఆల్రెడీ ఉంది. ఈ మధ్యనే మనం అంత ప్రూన్ చేసి ఫెర్టిలైజర్స్ ఇచ్చాం కాబట్టి గట్టిగా ఏం అవ్వలేదు, మట్టి గుల్లగానే ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఇలా అనేసి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని నేను ఒక 4 స్పూన్స్ చుట్టూ పడేటట్టుగా ఇస్తానండి. మొక్క చుట్టూ వేసుకోవాలి. స్పూన్తో ఇస్తాను, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. ఇలా ఫుల్ స్పూన్ తీసుకొని మొక్కకి ఇలా చుట్టూ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత మట్టిలో కలిసేటట్టు ఒకసారి మొత్తం మట్టిని కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఆ మట్టిలో కలిసిపోయేటట్టు కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి ఇచ్చి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. దీంతో చాలా బెస్ట్ టిప్ అండి ఇది మల్లె చెట్లకి. మనం ఇచ్చినటువంటి ఈ ఫెర్టిలైజర్ ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇది మొత్తము మట్టిలో బాగా కలిసిపోయేటట్టు చక్కగా మట్టిలో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. అన్ని వైపుల నుంచి రూట్స్ అన్నిటికీ అందేటట్టు చుట్టూ వేసుకోండి. మీరు ఎక్కడెక్కడ మొత్తం కుండీ ఉంటుందో దాని చుట్టూ వేసుకోండి. వేసుకొని మంచిగా మట్టిలో కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకొని వాటర్ ఇవ్వండి. ఆ తర్వాత నా దగ్గర 2-3 టైప్స్ మల్లెపూలు పూసే చెట్లు ఉన్నాయండి. ఒకటేమో కొంచెం తక్కువ ముద్దగా పూస్తుంది, ఇంకోటి చాలా ఎక్కువ పెటల్స్ ఉంటాయి, దానికి చాలా పెద్ద మొగ్గ వస్తుంది, దానికి అలాంటి వెరైటీ ఒకటి ఉంది. అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను, ప్రతి మల్లె మొక్కకి కూడా ఇప్పుడు ఈ టైంలో నేను ఈ ఫెర్టిలైజర్ని అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా మీ దగ్గర ఎన్ని రకాల మల్లె చెట్లు ఉన్నాయో అన్నిటికీ ఇచ్చేయండి. కొన్ని మల్లె చెట్లకి పెస్ట్ అంటే అయితే నేను ఎప్పుడు చూడలేదండి, నా మొక్కలకైతే ఎప్పుడూ రాలేదు. మనం మంచి బలంగా మొక్కను పెంచుకున్నట్టయితే దానికి తట్టుకునే శక్తి వచ్చి దానికి అయితే ఎటువంటి పెస్ట్ రాదు. ఒకవేళ మీకు ఏదన్నా పెస్ట్ అటాక్ అవుతుంది అనిపిస్తే కొద్దిగా నీమ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రే చేసుకోండి, సరిపోతుంది. ఆ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే మ్యాక్సిమం అయితే రావు, ఎక్కువ పెస్ట్ అయితే ఎక్కువ రాదు. జీవామృతం చేసినప్పుడు అది కూడా ఈ మొక్కలకి మనం రెగ్యులర్గా ఎటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు ఎక్కువ చేసుకుంటాం కదా ఎండాకాలంలో, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని, జీవామృతం, ఇంకా రకరకాల బీట్రూట్ రావడం, ఇవి ఏవి చేసుకున్నా సరే ఈ ప్లాంట్స్కి కూడా ఇస్తూనే ఉంటాను నేను. మనం అలా ఏదో ఒకటి ఇస్తుంటేనే ఈ సీజన్ అంతా కూడా చక్కగా ఎక్కడ తగ్గకుండా ఇలాంటి ఫ్లవర్స్ మనం తీసుకోవచ్చు మనం సీజన్ అంతా కూడా. ఇంకా ఈ ఇందాక ఎల్లో కుండీ చూపించాను కదండి, ఈ కుండీలో ఉన్నటువంటి ప్లాంట్ అయితే ఇంకా కొంచెం నాకు ఎక్కువ నెలలే పూస్తుందండి. అది సీజన్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకో 2 నెలలు ఎక్కువ పూస్తుంది ఈ ప్లాంట్. ఆ వెరైటీ అది. ఇంకా నేను మొన్న ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, మొక్కకి ఏ విధంగా ఇవ్వాలో కూడా నేను చూపించాను. ఆ వీడియోని కూడా చూడండి మీరందరూ తప్పకుండా. ఇలాంటి ఎన్నో టిప్స్తో కూడినటువంటి వీడియోస్ నేను చేసినప్పుడు మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు.